పోలింగ్ తర్వాత ఒకటి రెండు రోజులు పందేలకు కాలు దువ్విన వైసీపీ శ్రేణులు తర్వాత పరిస్థితులను అంచనా వేసుకుని వెనకంజ వేస్తున్నారు. పోలింగ్ సమయంలో తమ పార్టీయే గెలిచి తీరుతుంది అంటూ హంగామా చేసిన ఆ పార్టీ నాయకులు బూత్ల వారీ విశ్లేషణలు, సంక్షేమ పథకాల పనితీరు తదితర అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత కొంత దూకుడు తగ్గించినట్టు కనిపిస్తోంది. జిల్లాలోని రాష్ట్రంలోనూ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామంటూ వైసీపీకి చెందిన పలువురు నేతలు జోరుగా బెట్టింగులకు దిగారు. ఆ సమయంలో టీడీపీ తరపున బెట్టింగులు కట్టడానికి సైతం చాలామంది వెనకంజ వేశారు. ఎక్కడ చూసినా వైసీపీ గెలుస్తుందన్న మాటే వినిపిస్తోంది అంటూ టీడీపీ నేతలు సైతం ఓ దశలో ఆందోళన పడే పరిస్థితులు కనిపించాయి. వైసీపీ వ్యూహకర్తల పథకంలో భాగంగానే ఇది జరిగింది అన్న నిజం తర్వాత తాపీగా బయటపడింది. వైసీపీయే గెలుస్తుందంటూ పదే పదే ప్రచారం చేయడం వల్ల జనమంతా ఈటే బలం ఉందని భ్రమపడతారు. ఈ భ్రమల వల్ల తటస్థులు తమ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అంటూ వైసీపీ వ్యూహకర్తలు ఇచ్చిన సలహాను అన్ని జిల్లాల్లోనూ పాటించి అమలు చేశారు. పోలింగ్ తర్వాత ఒకటి రెండు రోజులు కనిపించిన ఈ హడావుడి తర్వాత పాలపొంగులా తుస్మరడంతో ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఆ పార్టీ తరపున బెట్టింగులకు తయారైన పందెం రాయళ్లు పోలింగ్ తర్వాత మూడు నాలుగు రోజులకు పునరాలోచనలో పడ్డారు. గ్రామాలు బూత్ల వారి లెక్కల తర్వాత అంతకుముందున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ వచ్చాయి. పందెంలోకి దిగి చేతులు కాల్చుకోవడం ఎందుకు అన్న అభిప్రాయంతో అంతకుముందు పందేలకు కబురు పెట్టిన వారితో ఏవేవో సాకులు చెప్తూ వెనక్కు తగ్గుతున్నారు. జిల్లాలో ఎక్కువగా టీడీపీ వైసీపీల మధ్య పందాలు సాగాయి. ఈ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో మెజార్టీ సీట్లపై పలు చోట్ల బెట్టింగులు కట్టారు. జిల్లాలో 11 సీట్లు ఆపై వస్తాయని టీడీపీ తరపున కాకినాడ సామర్లకోట ప్రాంతాల్లో పందాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో టీడీపీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయని పందాలు సాగినట్టు తెలుస్తోంది. ఒక్క సీటైనా వైసీపీకి ఎక్కువ వస్తుంది, ఎంతైనా పందెం కడతా అని పోలింగ్ రోజున హడావుడి చేసిన ఓ నేత ఆ తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకున్నారో ఏమో కానీ వెనక్కి తగ్గారు. తర్వాత చూద్దాంలే అంటూ దాటవేశారట. జిల్లాలో జనసేనకు ఒక సీటు వచ్చే ఛాన్స్ ఉందని అక్కడక్కడా బెట్టింగులు జరిగాయి. పిఠాపురం, కాకినాడ రూరల్, రాజమహేంద్రవరం రూరల్, మండపేట తదితర ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులకు వచ్చే ఓట్ల శాతం పైన బెట్టింగులకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పై సీట్లలో ఒక్కో చోట జనసేనకు 20,000 పైనే ఓట్లు వస్తాయని కొందరు, రావని ప్రత్యర్థులు పందేలకు దిగుతున్నారు. సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని టీడీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. మహిళలు పసుపు కుంకుమ, వృద్ధులకు నెలకు 2,000 రూపాయల పింఛన్, అన్నదాత సుఖీభవ ఇలా పలు పథకాల ప్రభావం టీడీపీకి సానుకూలంగా ఉందని ఆ పార్టీ జిల్లా నేతలు విశ్వసిస్తున్నారు. పసుపు కుంకుమ 10,000 తీసుకున్నా ఆ ముందు రోజు మేమిచ్చిన 1,000 తీసుకుని మా పార్టీకే ఓటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయాన్ని టీడీపీ వాళ్ళు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఇది చెక్ చేసుకోవాలి అని వైసీపీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఒకటి అరా అలాంటివి ఉంటే ఉండొచ్చు, కానీ ఓవరాల్గా వెల్ఫేర్ స్కీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా టీడీపీకి ప్లస్ అవుతుంది అంటూ టీడీపీకి చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాల జోష్ వల్లే టీడీపీ గెలుపు ఖాయమన్న ఉద్దేశంతోనే పందేలకు దిగామని కొందరు బాహాటంగానే చెప్తున్నారు. అవును, ఇది నిజమే. ఈ స్కీమ్స్ ఎఫెక్ట్ని చూసే మేము పందేలకు వెనక్కి తగ్గాం అంటూ కొందరు వైసీపీ నేతలు ఈ విషయాన్ని అంగీకరించడం కొసమెరుపు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.